కొల్లేరు సంస్కృతిని అవమానపరిచే విధంగా నిర్మించిన రిపబ్లిక్ సినిమాని బ్యాన్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు ప్రాంత ప్రజలు భారీ ఎత్తున ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తరతరాలుగా సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా నిలుస్తున్న కొల్లేరు ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం, ఆ సినిమాల పేరుతో దండుకోవడం అవమానకరమని వారు మండిపడ్డారు. డైరెక్టర్ దేవకట్ట అనే వ్యక్తి ఏ రకమైన ఆధారాలతో, ఏ రకమైన సన్నివేశాలతో, ఏ రకమైన ఈ సినిమా నిర్మించారనేది మాకు తెలియని పరిస్థితిలో ప్రశ్నార్థంగా ఉంది. ఖచ్చితంగా కొల్లేరులో ఉన్న బీసీ ఎస్సీ ఈబీసీ ఓసీ ప్రజలందరూ కూడా ఈ రోజున మనోవేదనకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మా యొక్క కొల్లేరులో ఉన్న ప్రజలందరూ కూడా జీవన విధానానికి పూర్తి విడ్డూరంగా వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా నిలిపివేయాలని చెప్పి ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారిని కలవటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, అలాగే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సినిమాపై తగిన చర్యలు తీసుకుని సినిమాని నిలిపివేయమని, తక్షణం నిలిపివేయని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళాను సార్. ఈ సినిమా నిలుపుదల చేసేదానికోసం మా కొల్లేరు ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాడి ఈ యొక్క సినిమా నిలుపుదల చేసి భవిష్యత్తులో కొల్లేరు మీద, కొల్లేరు యొక్క పరిస్థితుల మీద సినిమా తీయాల్సి వస్తే యథార్థ సంఘటనలు తెలుసుకుని తీయమని చెప్పి ఈ సభాముఖంగా ఈ మీడియా ప్రకారంగా మీ అందరికి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.